హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కందిపప్పు మిరపకాయ రసం ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం రండి దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూసేస్తాం సో దీనికోసం ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి చెట్టుపట్టలు ఆడుతుండగానే మనం ఇందులో రుచికి సరిపడినన్నీ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇది మన టేస్ట్కి మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది మీడియం ఫ్లేమ్ మీద ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నటువంటివి మీకు ఇష్టం ఉంటే ఒక నాలుగైదు వెల్లుల్లి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేస్తే తర్వాత ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇది మరి స్మాష్ లాగా ఫ్రై అవన అవసరం లేదండి ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది టమాటా సో ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ నేను కడిగి బాగా వాష్ చేసి నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని యాడ్ చేస్తున్నాను సో దీన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు పసుపు అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదా చివరిలో మనం టేస్ట్కి సరిపడినంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది యాడ్ చేసిన తర్వాత మనం దీనికి పప్పు ఉడికడానికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి మనం ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి సో ప్రెషర్ పోయిన తర్వాత దీనిలో నుంచి వాటర్ రిమూవ్ చేసి మనం దీన్ని బాగా స్మాష్ చేసుకొని అలానే తినవచ్చు లేదంటే మీకు కావాలంటే మళ్ళీ కొద్దిగా సీజనింగ్ చేసుకోవచ్చండి నేను చేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ఆనియన్ ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసి ఇందులో వేసాను సో ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే కందిపప్పు మిరపకాయ రసం రెడీ సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్